రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క కర్నూలుని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు, ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మనందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం. ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషి, మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరి అవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారని ఉద్దేశంతో, ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను. నేను ఒకటే చెప్పాను, మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి, అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలెవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ మనం చేద్దాం. ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజుటి నుంచి, అది కూడా మనం చూశాం. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు. ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనబడుతుంది. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం. అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం, 3 మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది. ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు. మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ, నర్సాపూర్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది. ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత. ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే
ఆశ్చర్యం వేసింది. ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు.